నెల రోజులకు చేరిన నెన్నెల మండల కోవిడ్ వాలంటరీ సేవలు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని 19 గ్రామ పంచాయతీలలో కోవిడ్ సోకి బాధపడుతున్న వారికి నిత్యావసర సరుకులు, శానిటైజర్స్ మరియు మాస్కులు పంపిణీ చేశారు. నెల రోజులుగా అలుపెరగకుండా ఉపాధ్యాయులు, యువకులు కలిసి పల్లె పల్లెకు కదిలి చేయూతనిస్తున్నారు. వీరి సేవలు గుర్తుంచి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఫోన్ చేసి వారిని అభినందించారు. కోవిడ్ నివారించడంలో కోవిడ్ వాలంటరీస్ బృందం చేస్తున్న సేవలకు ప్రజలు మరియు పలువురు అభినందిస్తున్నారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో యువకులు పనిచేస్తున్నారు. మార్పు ఎందుకు సాధ్యం కాదు? దేశాన్ని మార్చే శక్తి యువకులకు ఉందని మరోసారి రుజువయ్యింది. ఉపాధ్యాయుల నిర్విరామ సేవలు గుర్తించిన భీమిని మండల పూర్వ విద్యార్థులు 4000 రూపాయలు ఆర్థిక సహాయం బృందానికి అందించారు. చిన్నారుల సహాయానికి ఉపాధ్యాయులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇదే కదా గురు శిష్యుల బంధం అంటే. మంచిర్యాల జిల్లాలోనే నెన్నెల మండలం సామాజిక సేవలో ముందున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఎవ్వరూ బయటకు రాని స్థితిలో వీరి సేవలు చూసి పలువురు అభినందిస్తున్నారు. NK24 న్యూస్, మీ శ్రీనివాస్. Audio Jungle.